క్రోదము కలి గీతంబూని ద్వేషించిన కాయి నోవల్ నేను క్రోదము కలిగి తమ్ముని ద్వేషించిన అర్పణలు అర్పించిన ఎర్థుడను వ్యర్థుడను అర్పణలు అర్పించిన వాడనైన ప్రభూ వ్యర్థుడను వ్యర్థుడన్ ఆ విధంగా మనిషి కాదన్నా మనిషి వద్దన్నా మనిషి ఈర్ష కలిగి ఉన్న దేవుడు మాత్రం యాకూబుని యాకూబుకున్న ఆస్తిని పెంచుతూనే వచ్చాడు హాలుయా ప్రియమైన దేవుని సంగమ ఇప్పుడు ఏమైంది వెళ్ళిపోతాను అనుకున్నాడు బయలుదేరిపోతామనుకున్నాడు బయలుదేరిపోతున్నాడు రాహేలు కొన్ని వెండి వస్తువులు బంగారు వస్తువులు తీసుకుని వచ్చేసింది తీసుకుని వచ్చేస్తున్నప్పుడు లాభానికి వెళ్ళిపోయాడు యాకూబ్ మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు క్లుప్తంగా చెప్తున్నాను యాకూబ్ మొత్తం అంతటిని తన గొర్రెల్ని బా వస్తువులందరినీ తీసుకుని భార్యని బిడ్డలు తీసుకుని బయలుదేరిపోయాడు కొన్ని దినాలు ప్రయాణమైంది లాభానికి మాట వినబడింది ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి అంత అంత బయలుదేరి వెళ్దా బయలుదేరి వెళ్దాం అనుకునేసరికి వారిని వెంబడిందామనుకునేసరికి ఇంట్లో బంగారు వస్తువులు కనిపించట్లే ఎవరు తీస్తారయే రాహిల్ తీసి యాకూబు తెలిసే విషయం యాకూబు తెలియదు వెంటనే కోపంతో ఇప్పటికే బయలుదేరి వెళ్ళిపోడన్న కోపంతో నా పిల్లల్ని నా మనవల్ని నా ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయిన కోపంతో యాకోబుని ఏదో ఒకటి చేద్దామన్న ఉక్రోషంతో బయలుదేరుతున్నాడు ముప్పై ఒకటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినము చూడండి ఇరవై మూడు వచ్చినప్పుడు చదవండి మొట్టమొదట అతడు తన బంధువులను వెంటబెట్టుకొని ఏడు దినముల ప్రయాణం అంత దూరం అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలిసి ఇప్పుడు చెప్పండి ఎవరిను ఎవరు ఎవరిని చంపడానికి వెళ్తున్నట్లు చెప్పండి ఇప్పుడు ఎవరు ఎవరిని కొట్టడానికి వెళ్తున్నట్టు చెప్పండి ఇప్పుడు లాభాను యాకూబుని యాకూబుకున్న ఆస్తిని కొట్టాలి లేకపోతే చంపేయాలి కోపంతో వెళ్ళిపోతున్నాడు వెనకాల బంధువులు వేసుకుని వెళ్తున్నాడు మందిని వేసుకుని వెళ్తున్నాడు ఎందుకు 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 ఆలోచన వచ్చిందనంటే తర్వాత వచ్చినములో దేవుడు కలగజేసుకుంటాడు యాకోబు విషయంలో ఏమైనా చూడండి ఇరవై నాలుగో వచ్చినములో ఆ రాత్రి స్వప్న దేవుడు సిరియవాడైన లాభాల వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డ కానీ పలుకకుము జాగ్రత్త సుమి అని అతనితో అంటే సున్నితమైన వార్నింగ్ అనమాట ఎవరికి ఎవరి నుంచి మరలా చెప్పాలి సున్నితమైన వార్నింగ్ అనమాట ఎవరికి ఎవరి నుంచి ఎవరి గురించి ఆయనను వెంబడిస్తున్న యాకూబు గురించి యాకూబుకి విషయం తెలియదు ఊహించని ప్రమాదం యాకూబుకి రాబోతుంది సార్ అంతా తీసుకొచ్చేస్తున్నాడు అంతా బాగానుంది ఇక జీవితం అంతా బాగుంటుంది అనుకుని వెళ్ళిపోతున్నాడు యాకూబు కానీ వెనకాల యాకూబుకి తెలియని యాకూబు ఊహించని ప్రమాదం వెనకాల వస్తుంది అది యాకూబు దాకా రాకముందు వరకే మధ్యలోనే దేవుడు రా ఆ రాత్రి యాకూబుతో స్వప్నముతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి యాకూబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకుము జాగ్రత్త సుమి ఆ మాటలో గుడార్థ మీకు అర్థమైందా చెప్పండి ఆ మాటలో గుడార్థ మీకు అర్థమైందండి నువ్వు ఏమైనా మాట్లాడవనుకో జాగ్రత్త అని అర్థం మరొకసారి మీరు చదవండి ఇప్పుడు యాకూబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకుము జాగ్రత్త సుమి అని అతనితో అంటే స్వీట్ వార్నింగ్ అనమాట దాన్ని సున్నితమైన వార్నింగ్ హెచ్చరిక దేవుడు యాకూబును బట్టి లాభానికి ఇస్తున్నాడు ఇది యాకూబు ఊహించలేదు ఈ ప్రమాదం మన జీవితాల్లో కూడా చాలా ఊహించని ప్రమాదాలు ఎదురైన ఎదురవుతాయి ఎదురైన వాటిని తప్పించాడు దేవుడు ఎప్పటికీ మీకు నాకు తెలియదు అది ఏంటో కొన్ని తెలుసు ఓరి నాయనో అంత ప్రమాదం జరిగిందా అన్న అనుకున్న సంఘటన లేకపోలేదు ఇక్కడ కూర్చున్న వారి జీవితంలో నిజ జీవితంలో ఈ విశ్వాస జీవితంలో దేవునితో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవునితో నీ ఉన్నప్పుడు దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నప్పుడు నీవు ఊహించని ప్రమాదాలు కూడా నీ వెనకాల ఉంటూ నీ కొరకు వాటిని వెనక్కి నెట్టే తప్పించేవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎప్పటికీ విడిచిపెట్టాడు ఆయన చెప్పాడు ఒక వాగ్దానం ఇచ్చాడు నిన్ను విడిచిపెట్టను నిన్ను ఎన్నటికీ నేను ఎడబాయను చాలామందికి ఇంకా కొన్ని 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 అనుమానాలు ఉన్నాయి దేవుడి నాతో వస్తున్నాడా ఇక్కడి నుంచి మనం తోనికెళ్తాం వెళ్తాం దేవుడి నాతో వస్తున్నాడా అనుమానం ఒక ప్రశ్నలు దేవుడి నాతో ఉన్నాడా ప్రశ్న అనుమానాలు నేను చెప్తున్నాను దేవుని యొక్క వాక్కు ద్వారా యాకూబును విడిచి పెట్టని దేవుడు యాకూబుతోనే ఉన్నాడా దేవుడు యాకూబును చంపడానికి వస్తున్న లాభానితో కూడా ఉన్నాడా యాకూబు కొరకు చెప్పండి మాట మనం అనుకుంటాం నాతోనే ఉండు ప్రభు అని అనుకుంటాం ఒక విషయాన్ని ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తాను నేను నాతోనే ఉన్నాడు అని మనం అనుకుంటాం నిజంగానే దేవుడు నాతోనే ఉంటాడు నాతో ఉంటూ నా కొరకు రూపించబడుతున్న వారి హృదయాల్లో వారి స్థలాల్లో కూడా దేవుడు నా కొరకు ఉండేవాడు హల్లెలూయా యాకోబుతోనే దేవుడు ఉన్నాడా యాకోబు కొరకు లాభాలతో కూడా ఉన్నాడా ఇటు యాకోబుతో దేవుడు ఉన్నాడు యాకోబుతో దేవుడు నడుస్తున్నాడు యాకోబు కొరకు యాకోబు దగ్గరకు ఆ ప్రమాదం రాకుండా లాభం దగ్గర కూడా దేవుడు యాకూబుని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఇది ఎంత గొప్ప కార్యము చూడండి ఇది ఎంత గొప్ప కాపుదల చూడండి ఈరోజు నీకు నీ కుటుంబానికి నీ జీవితానికి నీ పిల్లలకు నీ భర్తకు నీ భార్యకు దేవుని కాపుదల ఉంది అందుకు ప్రతి క్షణం దేవునికి కృతజ్ఞులవై కృతజ్ఞుడవై కృతజ్ఞురాలవై నీవు నేను జీవించాలి దేవుని పాదముల చెంత ఆ మీన్ చెప్పండి దేవుడు మనతోనే ఉన్నాడా మన కొరకు చాలా చాలా స్థలాల్లో ఉన్నాడా చెప్పండి మాట మనం వెళ్ళక ముందే మనకు రాబోతున్న మనం ఊహించని ప్రమాదాన్ని కూడా దేవుడు మార్చి దానిని సమాధానకరంగా మార్చుతాడు ఇక్కడ ఎలా మార్చాడు ఒకసారి చూద్దాం చూడండి లాభానంత కోపంతో వస్తున్నాడు ఇరవై ఐదవచనంలో లాభాన్ని యాకూబును కలుసుకునేను యాకూబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండేను లాభానును తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకునేను ఇరవై ఆరో వచనంలో అప్పుడు లాభాన్ని యాకూబుతో నీవేమి చేసి తివి నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వాడిన వలే నా కుమార్తెను కొను నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చి వేళ సంభ్రమముతో పాటలతోనూ మధ్యలతోనూ సీతారామలతో నేను సాగనం పొదినే అయితే నీవు నా కుమారుడు నా కుమార్తె నన్ను ముద్దు పెట్టుకోన యొక్క పిచ్చిపెట్టి ఇట్లు చేసి ఇరవై తొమ్మిదికి వచ్చాడు మీకు హాని చేయటకు నా చేతనవును మరలా చెప్పండి మాట మరలా చదవండి మాట మీకు హాని చేయుటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమి సుమేన నాతో చెప్పెను ఇప్పుడు క్లారిటీ అయిందా ఒక చిన్న మాటలు చెప్పాడు నీకు హాని చేయడం నాకు చేతనవనంటే నాకు వచ్చు నిన్న ఏదైనా నేను చేయగలను కానీ నీ తండ్రి అయిన దేవుడు రాత్రి నాకు కనబడి ఏం చెప్పాడు నాకు నేను నిన్ను బట్టి యాకోబుతో మంచిగాని చెడ్డగాని మాట్లాడద్దు జాగ్రత్త అని చెప్పాడు దేవుడు ఎవరి బట్టి దేవుణ్ణి నిన్నంతగా ప్రేమిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు పని చేసుకుంటావు దేవుని కార్యాలు ఆలోచించట్లే నీ వెనకాల జరుగుతున్న దేవుని కార్యాలు ఆలోచించట్లేదు నువ్వు భోజనం చేస్తున్నావు నీ వెనకాల దేవుని అనురాగాలు ఆలోచించట్లేదు నువ్వు నువ్వు బండి మీద వెళ్తావు లేకపోతే నువ్వు ఇంట్లో పని చేసుకుంటే ఇంట్లో కూర్చున్నావు పడుకున్నావు నీ వెనకాల దేవుని కాపుదల పరలోకపోని ఆలోచించలేకపోతున్నావు ఇంకా నువ్వు విశ్వాసుగా నీ వెనకాల నా వెనకాల జరుగుతున్న దేవుని కార్యాలు నా కొరకు నీ కొరకు నువ్వు యోచించే దానవై యోచించే వాడవై ఉండాలి కనీసం గ్రహించి దేవుని స్థుతించే వా దేవుని స్థుతించే దానవై నీవు ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా మన వెనకాల ఎంత కాపుదలని చెప్పండి ఇప్పుడు చెప్పండి మన వెనకాల ఎంత కాపుదలని చెప్పండి మనుషులు ఉన్నారా మనం వెనకాల కట్గాలు పట్టుకుని ఉన్నారా మనుషులు మనం వెనకాల కొన్ని గన్స్ పట్టుకున్న మనం వెనకాల అంతకంటే గొప్ప కాపుదలు దేవుడు మన కాపుదలుగా ఉన్నాడు హలో దేవుడు మన కుటుంబాలకు కాపుదలుగా ఉన్నాడు దేవుడు మన పిల్లలకు దేవుడు మన ఇంట్లో వారికి కాపుదలుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు యాకుబు ఊహించని ప్రమాదం ఇది యాకబు ఏదో ఒకటి అయిపోవాలి ఊహించని ప్రమాదాన్ని కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి చాలా సార్లు మనం ఊహించం కొన్ని కొన్ని ప్రమాదాలు వాటిని తప్పించాడా లేదా దేవుడు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి ఎన్ని ఊహించని ప్రమాదాలు దేవుడు తప్పించాడు ఒక్కసారి మీరు ఆలోచించండి వెనక్కి వెళ్ళి వెనక్కి అంటే మీరు వెనక్కి వెళ్ళి కాదు జీవితపు సంవత్సరాలకి వెళ్ళి మీరు ఆలోచించండి ఎన్నిసార్లు మీరు ఊహించని ప్రమాదాలు దేవు దేవుడు తప్పించాడో పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మీకు తెలియపరచగలడు ఇప్పుడు ఊహించిన ప్రమాదం చెప్పండి ఊహించిన ప్రమాదం ఊహించని ప్రమాదాన్ని దేవుడు తప్పించాడా లేదా మన జీవితంలో కూడా ఊహించని వాటిని ఊహించని ప్రమాదాన్ని దేవుడు తప్పిస్తాడా లేదా చెప్పండి ముప్పై రెండవ ముప్పై రెండవ అధ్యాయం మూడు రోజున చూడండి యాకోబు ఏ దేశమున అనగా సేయ దేశమున సహోదరుడైనా ఏ సాగున వద్దకు తనకు ముందుగా పంపి మీరు నా ప్రభు అయినా ఏ సాగుతో ఇంటిని చాలండి ఈ మాట చెప్పండి యాకబు మిక్కిలి మరలా చెప్పండి యాక్కుబు మిక్కిలి మరలా యాక్కుబు మిక్కిలి ఈ ప్రమాదాన్ని యాకబు ఊహించాడా ఊహించలేదా చెప్పండి చెప్పండి అందరూ చెప్పండి ఈ ప్రమాదాన్ని యాకబు ఊహించాడా ఊహించలేదా ఎవరు వస్తున్నారని తన చెప్పండి తన అన్న తనను చంపడానికి ఎంతమంది వస్తున్నాడని నాలుగు వందల మందితో నన్ను చంపడానికి వస్తున్నాడు అని చెప్పి మిక్కిలి భయపడే ర భయపడే కూడా కాదు చెప్పండి మిక్కిలి భయపడి చెప్పండి యాకూబు జీవితంలో దేవుడు ఊహించని ప్రమాదాన్ని తప్పించాడా తప్పించలేదా ఎవరి కొరకు యాకూబు కొరకు మన జీవితాల్లో కూడా దేవుడు ఊహించని వాటిని ఊహించని ప్రమాదములన దేవుడు తప్పిస్తాడా తప్పించడా ఎవరి కొరకు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నీ కొరకు నా కొరకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఊహించిన ప్రమాదాలు చెప్పండి ఇప్పుడు ఊహించిన ప్రమాదాలు ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది ప్ర కొన్ని కొన్ని ప్రమాదాలు ఊహించి ఇక్కడ కూర్చున్నారు ఈరోజు కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని సమస్యల్లో నుండి రాబోతున్న అలజడులు ఇక్కడ కూర్చున్నారు ఈరోజు కొన్ని కొన్ని ఇబ్బందులు ఊహించి ఇక్కడ కూర్చున్నారు ఈరోజు కొన్ని కొన్ని ప్రమాదాలు జీవితంలో రాబోయే దినాలు ఊహించి ఇక్కడ కూర్చున్నారు ఈరోజు దేవుడు వారితో మాట్లాడుతున్నమాట యాకూపం చేస్తున్నాడు చూడండి యాకూబ్ ఏం చేస్తున్నాడు చూడండి క్లుప్తంగా చెప్తాను ఎనిమిదవచనము నుండి పన్నెండు వచ్చిన వరకు పన్నెండు వచ్చినముల వరకు ఒక మాట చదివిస్తాను చూడండి తొమ్మిదవచనంలో అప్పుడు యాకు నా తండ్రి యొక్క అబ్రహాము దేవా నా తండ్రి యొని ఇస్సాకు దేవా నీ దేశమును నీ బంధువులందుకు తిరిగి వెళ్ళేము నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యేహోవా ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు చెప్పండి ఇప్పుడు వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు భయం ఉంది కంగారు పడుతున్నాడు ఊహించాడు ఊహించిన తర్వాత వెంటనే ఎవరితో మాట్లాడగలుగుతున్నాడు చెప్పండి ఇప్పుడు వెంటనే ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి ఏమని మాట్లాడుతున్నాడు అసలు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఒక్క పేజ్ ఎలా తిప్పండి ఒకసారి ఒకసారి మరలా మూడు వచ్చినావు చదవండి ముప్పై ఒకటో అధ్యాయ మూడో వచ్చినాం అప్పుడు వా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యుద్ధకు తిరిగి వెళ్ళము నేను నీకు తోడయుండదనని యాకోబుతో ఇదే మాట మరల యాకూబ్ జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎన్నో వచ్చిన ముప్పై రెండు వచ్చనంలో ముప్పై రెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో అక్కడక్కడే ఉన్నాయి కాబట్టి అందరూ చూడాలి అందరూ వచ్చు ముప్పై రెండో అధ్యాయం తొమ్మిది వచ్చిన అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాముదేవా నా తండ్రి అయిన ఇస్సాకుదేవా నీ దేశమునకు నీ బంధువుల ఎద్దుకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసెదను నాతో చెప్పిన జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు తనతో చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు తనకిచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాడు చెప్పిన దేవాని తన దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు నాతో చెప్పిన వాడు మనిషి కాదు నా పురవా చెప్పిన యహోవా అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు చాలామంది ప్రమాదాలు ఊహిస్తున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ మీ కుటుంబాల జీవితాల్లో మీ మీ రాబోయే దినాల్లో కొన్ని ప్రమాదాలు కొన్ని కొన్ని సమస్యలు మీరు ఊహిస్తే ఇక్కడ కూర్చున్నారు ఈరోజు దేవుడు చెప్తున్నమాట దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటే భయం ఉంటుంది నేను కాదన్ను ధైర్యం చెడిపోద్ది నేను కాదన్నవు ఆందోళన ఉంటుంది నేను కాదన్నావు కానీ అదే పనిగా ఆందోళన పడ్డం కూర్చుని దుఃఖపడ్డం మీ ఆరోగ్యానికి మంచిది కాదు మీ విశ్వాస జీవితాలకి మంచిది కాదు మీ ఆరోగ్యాలకి ఎందుకు మంచిది కాదు చెప్పండి ఏం పెరుగుతుంది చెప్పండి ఆ గట్టిగా చెప్పండి కూర్చుని అదే పదిగా ఆలోచిస్తే ఏం పెరుగుతుంది చెప్పండి మీకు బీపీ పెరుగుతుంది బీపీ అంటే తెలుగులో చెప్పండి తెలుగులోనండి రక్తపీడనం చెప్పండి రక్తపీడనం పెరిగిపోతూ ఉంటుంది కూర్చున్న అదే పనిగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి రక్తపీడనం పెరిగిపోద్ది తద్వారా కొన్ని అనారోగ్యాలు మనకు వచ్చేస్తాయి వచ్చిన బీపీ అలాగే ఉండిపోయింది అనుకోండి చివరి వరకు చాలా కష్టం తినే విషయాలు ఆహార నియమాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి భయపడుతూ ఉండాలి అందుకనే కూర్చుని ఆలోచించద్దు కూర్చుని దుఃఖపడద్దు కూర్చుని అదే పనిగా ఆందోళన చెందొద్దు ఇక్కడ కూర్చున్న వారిలో స్త్రీలలో చాలా మంది నా ప్రేమ సహోదరిలో చాలామంది అదే పనిగా కూర్చుని ఆలోచిస్తున్నారు ఏంటి మా భవిష్యత్ ఏంటి మా పరిస్థితి ఇప్పుడున్న కష్టం ఏంటి చాకూబు కూడా ఆలోచించవలసిన దుఃఖమే చచ్చిపోయే పరిస్థితులు నాలుగు వందల మందితో వస్తున్నాడు అన్న కానీ ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ భయములో కూడా చెప్పండి ప్రభు నిన్ను వాగ్దానం చేసే వల్ల ముందు ఒక ఇద్దరు పేర్లు జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పండి నా తండ్రి అయినా అబ్రహాము దేవా నా తండ్రి అయినా అంటే అంత గొప్ప దేవుడవు నీవు అంత బలమైన కార్యములు జరిగించిన దేవుడవ నీవు నీతో మాట్లాడు అంతటి నీవు నాకు వాగ్దానం ఇచ్చావు నీవు ఇప్పుడు మీరు చెప్పాలి కొన్ని కొన్ని సమస్యలు మీరు ఊహిస్తున్నారు ఇక్కడ కూర్చున్న వారిలో మీ జీవితాల్లో మీ పిల్లల జీవితాల్లో మీ పనులు కొన్ని కొన్ని ఇబ్బందులు ఊహిస్తున్నారు మీ మీ జీవితంలో రాబోతున్నాది రావచ్చేమో అని కొందరు వస్తాది అని కొందరు వచ్చేస్తదేమో అని కొందరు కొన్ని కొన్ని ప్రమాదాలు ఊహిస్తున్న వారు ఉన్నారు ఇక్కడ ఒకటి చెప్పండి దేవునితో అబ్రహాము దేవా ఇస్సాకు దేవా నా తండ్రి జీవితంలో లేక నా తల్లి జీవితంలో నా కుటుంబంలో గతించిన దినాల్లో నా జీవితంలో అద్భుతాలు చేసిన దేవా వాగ్దానం ఇచ్చిన దేవా అని ప్రార్థించడం మొదలెట్టండి ఒక నూతన ధైర్యంతో ఈరోజే మీరు నింపబడతారు హాలూయా ప్రమాదాలు ఊహించారు ఇక్కడికి కూర్చున్న వారిలో చాలా మంది దేవుడు ఏం చేస్తాడు చెప్పండి దేవుడు ఏం చేస్తాడు ఎలా చేస్తే తప్పిస్తాడు చూద్దాం రండి పద్మూడు నుండి తనకున్న ఆస్తులో కొంత కొంత మేకలని కొంత గొర్రెల్ని తనకి కొంత ఏ కొంత పంచుతా ఉంటాడు చెప్పండి తనకు కొంత ఏ సాగు కొంత పంచుతా ఉంటాడు పంచి వారిని గుంపులుగా విడగొడతాడు చెప్పండి వారిని గుంపులుగా విడగొడతాడు ఇప్పుడు మీరు గుంపు అనుకోండి మీ కొన్ని మేకలు ఆవులు గొర్రెలు ఒంట్లు ఇచ్చాను నేను నేను యాకోబుని మీరు గుంపు అనుకోండి మీకు 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 కొంత నేను కొంత గొర్రెల్ని చెప్పండి మీరు చెప్పండి కొంత మేకల్ని గొర్రెలు ఆవులని ఇచ్చాను ఎవరికి ఇచ్చాను నేను నా నా ఆస్తిలో నిజంగా నాకు ఆస్తి లేదు ఎవరికి ఇచ్చాను చెప్పండి నాకున్న గొర్రెల్లో ఎడ్లల్లో ఆవుల్లో మీకు కొంత ఇచ్చాను ఎవరి కొరకు ఇచ్చాను నేను ఎవరికొరకు కానుక్కు ఇస్తున్నాను ఇప్పుడు నేను వారు గుంపు వారికి నా ఆవులు ఇచ్చాను ఒంట్లు ఇచ్చాను గొర్రెలు ఇచ్చాను మేకలు ఇచ్చాను ఇదంతా ఎవరి కొరకంటే ఏ సావు కొరకు కానుక చెప్పండి మాట చెప్పండి మాట సాబు కొరకు కాదు ఇప్పుడు యాకూబు యొక్క ప్లాన్ ఏంటంటే ఆలోచన ఏమంటే మొట్టమొదట గుంపు కనబడుతుంది నేను పంపించి కానుకు చూసి నా అన్న కొంచెం కరగొచ్చేమో సరే అప్పుడు కరగకపోతే ఈ రెండో గుంపు వెళ్తుంది వెనకాల అప్పుడు కరగకపోతే పైన గుంపు వెళ్తుంది వెనకాల ఈ గుంపులు అలా దాటు దాటుతూ వస్తున్నప్పుడు కనీసం కొంచెమైనా నా అన్నకి నా మీద కనికరం ఉంటుందేమో అని గ్రూపుల కింద డివైడ్ చేశాడు డివైడ్ చేసి ఒక రాత్రి తన కుటుంబాన్ని రేవు దాటించాడు రేవు దాటించి రేవు యువతల ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు యాకూబ్ ఉండిపోయి ఏం చేస్తున్నాడు చూడండి ఉండిపోయి ఏం చేస్తున్నాడు చూడండి ఇరవై రెండవ ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాస్యులను తన పదకొండు మంది పిల్లలను తీసుకుని ఎబ్బో ఒక రేవు దాటిపోయాను యాకుబు వారిని తీసుకుని ఆ రేవు దాటించి తను కలిగినదంతా పంపివేసిను యాకూబు ఒక్కడు మిగిలిపోయిన ఇప్పుడు ఒకడైపోయాడు ఒకడైపోలేదు ఒక్కడే మిగిలిపోయాడు ఒకడైపోవడం వేరు ఒకడే మిగిలిపోవడం వేరు అందరినీ పంపించేశాడు రాత్రి యొక్క ఒకరు దగ్గర ఏం చేస్తున్నాడు చూడండి యాకోబు ఇరవై ఐదు ఒక నరుడు ఇరవై నాలుగు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిను తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టినప్పుడు అతడు ఆయనతో పెనుగులాడే వలన యాకబో తోడూటి గుడి వేస్తుంది ఆయన తెల్లవారు వచ్చినది కనుక నన్ను బొమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోని అలా ఇరవై ఇరవై రెండు వచనము నుండి ముప్పై రెండు వచనాల వరకు మీరు చూడండి యాకు యబ్బోకు అనే స్థానములో స్థలములో ఏం చేస్తాడు దేవునితో చెప్పండి ఏం చేస్తాడు దేవునితో ఎప్పుడైనా ప్రమాదం వస్తుందని ఊహించినప్పుడు మన వెంటనే ఏం చేయాలి చెప్పండి యేసు ప్రభు చెప్పిన మాట ఓకే మాట ఖచ్చితమైన మాట చెప్పండి మాట మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు శోధంలో ఉండాలంటే ప్రార్థన చేయండి దేవునితో చెప్పండి ఒక ప్రమాదం రాబోతుంది ఆ ప్రమాదాన్ని మీరు ఊహించినప్పుడు దాన్ని ఇక్కడే ఉంచుకోకండి పరలోకముందున దేవుని పాదాల చంతకు తీసుకుని వెళ్ళండి ఏం చేశాడు ప్రమాదం రాబోతుంది తను చేయవలసిన పనులు చేశాడు ప్రధానమైన పనులు ఒకటి మాత్రం చేశాడు రాత్రంతా దేవునితో మాట్లాడుతున్నాడు ప్రభువానని ఆశీర్వదించు ప్రభువానని ఆశీర్వదించు మోకాల మీద నిలబడి ప్రార్థన చేస్తున్నాడు ఒక నారాయణ దేవుడు తెంపేశాడు మో కూర్చుని పోతాడు నేరస నీరసించిపోయి మరలా మామూలు కూర్చుని ప్రార్థన మానేసడమని చెప్పి నరం తెగిపోయింది తుంటి నరం తెగిపోయింది అయినా సరే యాకూబ్ అలాగే ప్రార్థన చేస్తున్నాడు దేవుడు అన్నాడు నేను ఆశీర్వదిస్తాను ఇప్పుడు ఏమైందో చూడండి చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొన్ని ప్రమాదాలు మీరు ఊహించారు కొన్ని కొన్ని అది శరీరంలో అవ్వచ్చు జీవితంలో అవ్వచ్చు కుటుంబంలో అవ్వచ్చు ఇప్పుడు ఏం చేయాలి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోండి మరలా ప్రార్థన పూర్వకంగా వాటిని మనం ఎదుర్కోవడానికి సిద్ధపడాలి కూర్చుని అదే విధంగా ఆలోచిస్తూ ఉంటుంటే అనారోగ్యాలు పెంచుకోవడం తప్ప వ్యాధులు పెంచుకోవడం తప్ప ఏముండదు దేవునితో దగ్గర కూర్చొని మీరు దేవునితో కొద్దిసేపు కూర్చుని మాట్లాడండి ఏమవుతుంది చూడండి ముప్పై మూడో అధ్యాయంలో యాకుబు కన్నులెత్తి చూసినప్పుడు ఏ సాగును అతనితో నాలుగు వందల మంది మనుషులు వచ్చి చుండిరి తన పిల్లలను లేయ రాహ్యను ఇద్దరు దాసులను పంచి అప్పగించను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆమె వెనుక ఆ వెనుక రాహిలను యూసేపును ఉంచాడు అలా అలా ప్లానింగ్తో అలా వెళ్తూ ఉన్నాడు ముద్దు పెట్టుకున్నాడు అనుకున్నాడు నాలుగోచున చూడండి తాను తాను వారి ముందర వెళు తన సహోదరుని సమీపించే వరకు ఏడు మార్లు నేలను సాగిలపడేను నాలుగో చిన్న గమనించిన అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగులించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునిను వారిద్దరూ కన్నీరు విడిచిరి ఎంత బాగుంది చూడండి ఎప్పటి నుంచి మాట్లాడుకోవట్లే చెప్పండి అద్దరు ఎప్పటి నుంచి మాట్లాడుకోవట్లే చెప్పండి అద్దరు కొన్ని సంవత్సరాల నుంచి కోపంతో ఉక్రోషంతో ఓగిపోయి చంపేస్తానని అనుకున్న యేషావు చంపేస్తాడేమో భయపడి తిరుగుతున్న యాకూబ్ దూరం పెరిగిపోతున్న దినాలు సంవత్సరాలు గడిచిన దూరం పెరిగిపోతుంది కానీ ఒక రాత్రి యాకోబు చేసిన ప్రార్థన వారిద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా దేవుడు దానిని వారిద్దరి మధ్య లేనంతగా మార్చేశాడు అంటే కౌగులించుకున్నారు వాళ్ళు చంపేస్తాడేమో నా అన్న వచ్చి నన్ను నా భార్య పిల్లల్ని చంపేస్తాడేమో అని చెప్పి ముందు దాసీని పెట్టాడండి తర్వాత దాసి పిల్లల్ని పెట్టాడండి తర్వాత యా తర్వాత ఎవరిని పెట్టాడు లేయని పెట్టాడు చివరిలో తాను బాగా ప్రేమించిన మీకు అక్కడ ఎవరిని పెట్టాడు ఎలా ఎలా పెట్టాడు ఒకసారి మళ్ళీ చదవండి రెండో వచ్చినాం అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక మీకు అర్థమైంది ఎందుకు ఇట్టాడు రాహిల్ని వెనకాల చెప్పండి ఎందుకు ఇట్టాడు ఎందుకు వెనకాల రాహిల్ని చెప్పండి కొన్ని కొన్నిసార్లు యాకోబు కూడా రాహిల్ని ప్ర లే అని లేయని లే అని ప్రక్కనెట్టాడు కూడా సరే అది అది వేరే అంశం రాహిల్ని బాగా వెనకాలెట్టాడు ప్రేమతోటి ముందు ఆశీని పెట్టాడు తర్వాత లే అని పెట్టాడు పిల్లల్ని ఎట్టాడు తర్వాత వెనకాల ఎక్కడో రాహేల్ తర్వాత ఈయన నిలబడ్డాడు అన్న వస్తున్నాడు అన్న వస్తున్నాడు యాకోబుకి సాగిలి పడుతున్నాడు సాగిలి పడుతు మరలా లెగుస్తున్నాడు సాగిలి పడుతున్నాడు మరలా లెగుస్తున్నాడు ముందేమో కానుకలు పంపించాడు సాగిలి పడుతున్నాడు చూస్తున్నాడు ఒక భయం తేలియని భయం ప్రమాదం రాబోతుందేమో చంపేస్తాడేమో అన్నంత భయం సాగిలి పడుతున్నాడు లెగుస్తున్నాడు అలా ఏడు మార్లు సాగిలి పడ్డాడు ఇదంతా చూసిన ఏషావు హృదయాన్ని మార్చినది ఇతని క్రియ కాదు దేవుడే మార్చగలిగాడు హాలు యాకూబును చంపుదామని లాభాన్ని వస్తుంటే మధ్యలోనే లాభముతో ఎవరు మాట్లాడారు చెప్పండి యాకబును చంపేద్దామని నాలుగు వందల మందితో వస్తుంటే ఈ కానుకలు చూసిన తర్వాత యాకబును చూసిన తర్వాత మధ్యలోనే దేవుడు కొంత కనికరాన్ని ఏ సావులో పుట్టించినవాడు యాకూబుని ప్రేమిస్తున్న దేవుడు ఈ రోజు నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు యాకూబు కంటే యేషవు కంటే ప్రేమిస్తున్నాడు ఎందుకంటే తన ప్రాణమునే బలి గర్పించాడు కొరకు నా కొరకు ఆయన ప్రియ సహోదరుడా వ్యక్తిగతంగా నీతో మాట్లాడండి అడగండి ప్రభా మీరు నాతో ఈ విషయం ఈ రోజు నుంచి నేను నేను నూతన పరచబడతాను నేను మార్చి